నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామానికి చెందిన మంగళి సత్తయ్య ప్రమాదవశాత్తు గత కొద్ది రోజుల క్రితం చెరువులో పడి మృతి చెందాడు. మంగళి సత్తయ్య టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మంగళి సత్తయ్య 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయడంలో ముందుండేవాడని, సత్తయ్య మరణం తీరని లోటని, సత్తయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొండలరెడ్డి, రామంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమర సేనారెడ్డి, కోఆప్షన్ ఎండీ గౌస్ పాల్గొన్నారు. మంగళి సత్తయ్య అనే అబ్బాయి మరి 2001 నుండి కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఏ చిన్న మీటింగ్ కానీ పెద్ద మీటింగ్ కానీ తప్పకుండా అటెండ్ అయ్యి ఆ ఉద్యమంలో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా చెల్మడ గ్రామానికి సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడంలో ముందుండేవాడు. మరి అలాంటి సత్తయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోవడం జరిగింది. మరి అతని చనిపోవడం మా పార్టీకి తీరని లోటు. మరి అతని కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ మరి మన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల, సభ్యత్వానికి ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మరి ఈరోజు 2 లక్షల రూపాయలను వాళ్ళ కుటుంబానికి సాయంగా అందించడం జరిగింది. మరి వాళ్ళ సత్యం తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా ఆ కుటుంబంలో ఆ అమ్మాయి ఉంది, వాళ్ళకి ఒక పాప, ఆ పాపను చదివించడంలో మరి ఇవి కొంచెం ఉపయోగపడితే అదేవిధంగా భవిష్యత్తులో కూడా అమ్మాయి చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలో కూడా అమ్మాయిని చదివించడానికి తప్పకుండా సాయం చేస్తాం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం.